my channel. This is me, Vithika. ప్రోమో చూసే మీ అందరికి అర్థమైపోయి ఉంటుంది. ఈ ఫ్రైడే నేను మీకేం నేర్పించబోతున్నాను. గర్ల్స్ అందరి దగ్గర చాలా బట్టలు ఉంటాయి, బట్ నా దగ్గర ఈ షూటింగ్స్ వల్ల, లాస్ట్ ఇయర్ బిగ్ బాస్ వల్ల చాలా బట్టలు కొనేసి అవన్నీ అలా 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 ఎక్కువైపోయి నేను క్లాజెట్ ఆర్గనైజ్ చేయడమే మర్చిపోయాను. అది చాలా చాలా ఇంపార్టెంట్ అని రీసెంట్ గా రియలైజ్ అయ్యాను. బట్టలు వస్తూనే ఉన్నాయి కానీ క్లాజెట్ లోంచి వేరే బట్టలు వెళ్ళట్లేదు అండ్ అలా పడేసి ఉన్నాయి. సో ఐ వాంటెడ్ టు ఆర్గనైజ్ మై క్లాజెట్ అండ్ అది ఎలాగా అని కొన్ని రీసెర్చ్ చేసి అసలు ఎంత ఆర్గనైజ్ చేసుకున్నా ఒక 1 వీక్ లో మళ్ళీ నార్మల్ అయిపోద్ది. అలా కాకుండా పర్ఫెక్ట్ గా ఆర్గనైజ్ చేయాలని చెప్పి అనుకుంటున్నాను. అండ్ మీరందరూ ఈ వీడియో చూసి ఏదో ఒకటి నేర్చుకోవాలని ఈ వీడియో రికార్డ్ చేస్తున్నాను. అండ్ బాయ్స్ కూడా చూసి మీ సిస్టర్స్ కయ్యా హెల్ప్ చేయండి. ఫర్ దిస్ వీడియో మై సిస్టర్స్ ఆర్ హెల్పింగ్ మీ. ఒక్కదానైతే నేను ఒక 1 మంత్ అయినా చేసుకోలేను. అప్పుడప్పుడు అక్కలకి హెల్ప్ చేస్తూ ఉండండి. మీకు ఏమైనా అవసరం అయితే అన్ని కొనిస్తారు కదా, నేనైతే మా చెల్లికి అలా కొనిచ్చి ఇట్లాంటి పనులన్నీ చేపించుకుంటాను. అండ్ యా, లెట్స్ గెట్ స్టార్టెడ్. స్టార్ట్ చేసే ముందు, అంటే ఆర్గనైజ్ చేసే ముందు, ఐ వాంట్ టు షో యూ హౌ ఐ ఫోల్డ్ మై షర్ట్, టీ షర్ట్, దుపట్టా అండ్ ఆల్ దట్. దిస్ ఈస్ మై, నార్మల్గా నేను హ్యాంగర్కి వేసి పెడుతున్నాను. యూజువల్గా షర్ట్స్ ఫోల్డింగ్ ఎలా అంటే, ఒక్కొక్కలా ఫోల్డ్ చేస్తారు. నాకు టైనీ టైనీగా ఫోల్డ్ చేసుకోవడం ఇష్టం. అంటే ఇట్ డిపెండ్స్ ఆన్ ద ఫ్యాబ్రిక్. సో ఇవైతే నేను ఇట్లా ఫోల్డ్ చేస్తాను. అండ్ దిస్ ఇస్ నార్మల్ క్యాజువల్ టాప్. దీని పైన లేయర్ ఇట్లా ఫోల్డ్ చేసి, అండ్ దిస్ ఇస్ అనార్కలీ. ఐదర్ ఇలా పెట్టుకోవచ్చు లేదంటే దట్స్ అదర్ వే. అండ్ మనకి బాడీ కనిపించాలంటే కనుక ఫస్ట్ ఇలా ఫోన్ చేసి తర్వాత ఇలా ఫోన్ చేసి, సో ఇలా ఫోన్ చేసుకోవడం బాగా హెడేక్ అనుకుంటే కనుక బెస్ట్ థింగ్ ఇస్ హ్యాంగర్కి పెట్టుకొని పెట్టుకోవడం బెస్ట్. ఇది ఒకటి. అండ్ దిస్ ఇస్ దుపటాస్. దుప్పటాస్ బేసిక్గా నాకు హ్యాంగర్స్కి తగిలించడమే ఇష్టం. ఒక హ్యాంగర్కి 2-3 ర్యాండమ్ దుప్పటాస్ వేసుకుంటే బెటర్. లేదంటే కనుక యూ కెన్ ఫోల్డ్ దుప్పటాస్ ఇన్ మల్టిపుల్ వేస్. నేనైతే నాకు ఎక్కువ స్పేస్ ఆక్యుపై చేయడం ఇష్టం ఉండదు. క్యాజువల్ టాప్ ఏం లేదు, హ్యాండ్స్ని ఇలా బ్యాక్ అనేసి తర్వాత ఇది ఇట్లా అని 3 ఫోల్డ్స్ అండ్ యూ గెట్ అ పర్ఫెక్ట్ ఫోల్డింగ్. అండ్ ఇవి క్యాజువల్ టీ షర్ట్ మిన్నీ. మిన్నీని కూడా అంతే, మిన్నీని కూడా. ఇది నేను టీ షర్ట్స్ అన్ని బాస్కెట్స్లో పెడుతున్నాను కాబట్టి ఐ వాంట్ అ వెరీ 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 స్మాల్ ఫోల్డ్. సో దాన్ని నేను మొత్తం ఇట్లా ఫోల్డ్ చేసి ఇలా పెట్టుకుని లుక్. సో నేను ఇట్లా ప్లేస్ చేస్తే ఈ పైన పార్ట్ కనిపిస్తే ఏంటంటే నాకు ఏ టీ షర్ట్ ఏంటి అనేది ఐడియా వస్తుంది కాబట్టి దిస్ ఇస్ 1 టైప్ ఆఫ్ ఫోల్డ్. ఓకే, డెనిమ్ ఇలా పెట్టుకుని చిన్న చిన్న ఫోల్డ్స్ చేసుకుంటూ. ఇవన్నీ ఎవరికి రాదు అని కొంతమంది క్వశ్చన్ రావచ్చు, కొంతమందికి రాదు కాబట్టి రాని వాళ్ళ కోసం చూపిస్తున్నాను. అండ్ దిస్ ఇస్ హౌ యూ కెన్ ఫోల్డ్ ఆర్ యూ కెన్ టేక్ దిస్ పార్ట్ అండ్ ఇట్లా ఇట్లా చేసి మీ పాకెట్లో కూడా పెట్టచ్చు. దిస్ 1 టైప్ ఆఫ్ ఫోల్డ్. అండ్ ఇవి మూవ్ అవ్వకుండా ఇట్లా మనం బాస్కెట్స్లో కానీ షెల్ఫ్స్లో కానీ డ్రాయర్స్ ఉంటాయి కదా వాటిలో కానీ పెట్టుకోవచ్చు. బట్ నేను పార్టీ డెకోర్లో వేసుకున్నాను ఈ స్కర్ట్, నా పార్టీ డెకోర్ వీడియోలో. ఇది చాలామంది అడిగారు దట్ ఏ బ్రాండ్ అని చెప్పి. దిస్ ఇస్ ఫరెవర్ 21. నేను మాక్సిమం అవుట్ఫిట్స్ అన్ని ఈ వీడియోలో హ్యాంగర్స్ కి వేసుకోవాలనుకుంటున్నాను. సో ఫోల్డింగ్స్ అన్ని మోస్ట్లీ సారీస్, చుడిదార్స్, కుర్తాస్ ఇవన్నీ ఫోల్డింగ్స్ లో పెడుతున్నాను. సో ర్యాండమ్ గా ఐ షో యూ గైస్ హౌ ఐఎమ్ గోన ప్లేస్ ఎవ్రీథింగ్ అండ్ ఆల్ దట్. అండ్ యా, లెట్స్ గెట్ స్టార్టెడ్.
లెట్స్ గెట్ స్టార్టెడ్ అనగానే పవర్ పోతి ఎప్పుడైతే నేను బాగా ఇంట్రెస్ట్ తెచ్చుకుని బట్టలు సర్దుదాం అనుకుంటానో ఐదర్ పవర్ పోతి లేకపోతే నాకు నిద్ర వస్తుంది లేకపోతే ఆకలి వస్తుంది లేకపోతే ఏదో ఒకటి వస్తుంది బట్ దే సంథింగ్ ఏదో ఒక డిస్టర్బెన్స్ అయితే అవుతుంది బట్ ఐ విల్ డెఫినెట్లీ మేక్ ష్యూర్ ఐఎమ్ గోన్ ఫినిష్ దిస్ ఇట్ విల్ టేక్ అట్లీస్ట్ 1-2 డేస్ ఆర్ 3 డేస్ 1 డే అయితే ఇంపాసిబుల్ చాలా బట్టలు ఉన్నాయి మీకే అర్థం అవుతుంది చూసే కొద్ది నాకు ఇష్టం లేని పని అంటే బట్టలు సర్దడం నార్మల్ గా కానీ అది సర్దిన తర్వాత ఫీలింగ్ చాలా బాగుంటుంది బట్ నార్మల్ గా అయితే బట్టలు సర్దాలంటే నేను మా చెల్లి కొట్టుకునే వాళ్ళం పెళ్లి కాకముందు ఇప్పుడైతే ఏదో ఇప్పుడు సాగు చెప్పడానికి లేదు ఐ హావ్ టు ఫినిష్ దిస్ జాబ్ ఐ థాట్ ఓకే ఒక గంట పడుకుందాం అనుకున్నా బట్ పవర్ వచ్చింది ఓకే వాట్ ఎవర్ ఇట్ ఇస్ బట్టలు సర్దుకోవడం అనేది అమ్మాయిలకి చాలా బద్ధకంగా అనిపిస్తుంది నాకు ఎస్పెషలీ ఐ ఫీల్ సో లేజీ టు ఆర్గనైజ్ మై వార్డ్రోబ్స్ బట్ టుడే ఈ వీడియో కోసం నేను నా క్లాజెట్ ని ఆర్గనైజ్ చేసుకుంటున్నాను సో దట్ ఇట్ విల్ మేక్ మై లైఫ్ వెరీ మచ్ ఈజియర్ స్ట్రెస్ రిలీవ్డ్ అండ్ ఎప్పుడు ఏం వేసుకోవాలి అన్న ఒక టెన్షన్ ఉండదు సో మీకు ఈ వీడియోలో ఐఎమ్ గోన్ షో యూ గైస్ హౌ టు యూ నో ఫోల్డ్ అండ్ ఆర్గనైజ్ అండ్ డూ ఎవ్రీథింగ్ యాక్చువల్గా అయితే వార్డ్రోబ్ లో ఇట్లా రాడ్ వస్తుంది కదా దానికి కింద కూడా ఒక రాడ్ వేపించేసాను సో దాట్ ఐ కెన్ యూటిలైజ్ ది స్పేస్ అండ్ ఇక్కడ నేను షర్ట్స్ అరేంజ్ చేసుకోవాలనుకుంటున్నా షర్ట్స్ అండ్ పార్టీ వేర్ టాప్స్ అండ్ ఆల్ దట్ కలర్ సెగ్రిగేట్ చేసుకున్నాను లైక్ దిస్ ఐ హావ్ సెగ్రిగేటెడ్ ఇలా పెట్టుకోవడం వల్ల ఏమైందంటే నెక్స్ట్ టైం షాపింగ్కి వెళ్ళినప్పుడు ఐ కెన్ పర్చేస్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కలర్స్ సో ఐ హ్యావ్ పింక్స్ గ్రీన్స్ బ్లూస్ తక్కువ ఉన్నాయి అనుకుంటా బట్ రైట్ నో ఐ డోంట్ వాంట్ టు బై ఎనీథింగ్ అండ్ ఇవన్నీ ఏదో ఇప్పుడే కొనుక్కున్నావు కాదు ఆల్మోస్ట్ 10 ఇయర్స్ నుంచి ఉన్న షర్ట్స్ కొన్ని ఉన్నాయి దిస్ వన్ నేను మెటీరియల్ తీసుకుని స్టిచ్ చేపించుకున్నా ఇదొకటి ఇదొకటి అండ్ సి ఒకటి చూపిస్తా దిస్ వాజ్ ఇది నేను స్టిచ్ చేపించుకుంది ఆల్మోస్ట్ లైక్ 7-8 ఇయర్స్ బ్యాక్ ఇది రీసెంట్గా హెచ్ఎన్ఎంలో కొన్నది దిస్ వాజ్ హెచ్ఎన్ఎం అండ్ దిస్ వన్ ఐ గాట్ ఇట్ స్టిచ్ సో నేను పైన టాప్స్ అలా సెట్ చేసుకున్నాను ఇప్పుడు డెనిమ్స్లో చాలా మాత్రం మనం ఎక్కువ వాడనివి చాలా రోజుల నుంచి ఉండిపోతాయి అవి సార్ట్ అవుట్ చేసుకోవడం బెటర్ అండ్ కొన్ని తీసేసి నాకు అవసరమైనవి మాత్రమే ఉంచుకున్నాను ఇవన్నీ బ్లాక్ టోన్స్ బ్లాక్ గ్రే ఆర్గనైజ్డ్ మై డెనిమ్స్ ఇక్కడ ప్లాజోస్ అండ్ స్కర్ట్స్ పక్కనున్న వార్డ్రోబ్కి వెళ్దాం రండి ఈ క్లాజెట్ మొత్తం నేను పార్టీ వేర్ సెక్షన్ పెట్టుకుంటున్నాను ఇక్కడ నా మిర్రర్ ఉంది కాబట్టి ఎక్కువ ఇటు సైడ్ వాకింగ్ అదంతా స్పేస్ ఉండదు నార్మల్గా ఇవి ఇలా హ్యాంగ్ చేసుకోవచ్చు బట్ నాకు డిస్టెన్స్ సరిపోవట్లేదు కాబట్టి ఇది ఏదైతే పార్ట్ ఉందో దాన్ని దీని లోపలికి ఇట్లా వేసేసి షార్ట్ డ్రెస్ చేసేసాను ఇక్కడ పెట్టినా సరే కింద వాటికి తగలకుండా ఉంటుందని చెప్పి అక్కడ అన్ని షార్ట్ ఫ్రాక్స్ అవి పెట్టాను అండ్ రెగ్యులర్ లాంగ్ గౌన్స్ అంటే క్యాజువల్ వేర్ అవి ఇక్కడ పెట్టుకుంటున్నాను అనమాట బికాజ్ ఇవి హ్యాంగర్స్ కి తగిలిస్తే మళ్ళీ లాంగ్ అవుతాయి మళ్ళీ అది ఎక్కువ ఫోల్డ్ చేసినా ఇంత బండగా కనిపిస్తాయి సో అందుకని చెప్పి ఫోల్డ్ చేసేసి ఇక్కడ పెట్టుకున్నా అండ్ ఐ డోంట్ థింక్ ఐ యూజువలీ వేర్ దీస్ నౌ డేస్ ఇవి చాలా మాత్రం బిగ్ బాస్ లో వేసుకున్నాయి ఇదొకటి అదొకటి ఇవంతా నా లాంగ్ గౌన్స్ అనమాట అనదర్ సెక్షన్ ఈ పైన క్లాజెట్ లో ఎక్కువ నేను టచ్ అయిన సారీస్ ఇక్కడ పెడతాను అంటే ఫెస్టివ్ సీజన్స్ లో కట్టుకునేవి సారీస్ పెట్టేశాను అండ్ ర్యాండమ్గా షాప్స్ తిరిగినప్పుడల్లా కొన్న సారీస్ అనమాట ఇవి సో అన్ని ఫ్లోరల్స్ అండ్ డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్రింట్స్ ఉన్నాయి ఒక్కదానే పెట్టలేదు ఈ సారీ మీకు గుర్తుండుంటే నేను బిగ్ బాస్లో కట్టుకున్నాను అండ్ ఈ చీర కూడా ఈ చీర టీచర్ టాస్క్లో కట్టుకున్నా యా ఇలా ఫోల్డ్స్ పెట్టుకుంటే బాగుంటుంది చూడడానికి అండ్ టక్కున ఎక్కడికైనా వెళ్ళాలన్నా సరే
will be easier for us to choose. So ee wardrobe entante idi na washroom ki opposite lo undi. So I want to place my workout wear and loose t-shirts night intlo veskodaniki night wear avanni ikkada pettukovali anukuntunanu. My undergarments and everything ikkada place chesestanu. ఇవి నేను బిగ్ బాస్ లో అందరం గర్ల్స్ అందరం ఒకసారి వేసుకున్నాము. దీస్ నాకు చాలా కంఫర్టబుల్ అనమాట. ఇవి సాటిన్ నైట్ డ్రెస్సెస్. ఇవి చాలా ఓల్డ్ స్టైల్ బట్ నాకు సికింద్రాబాద్ లో అక్కడ ఇక్కడ కొన్ని నైట్ వేర్ స్టోర్స్ ఉంటాయి కదా, అక్కడ కొన్నాను అనమాట. సో వెళ్ళిన వెంటనే మేమందరం వి థాట్ అందరం ఒకసారి కోఆర్డినేటెడ్ కాస్ట్యూమ్స్ వేసుకుందాము అని గర్ల్స్ డిస్కషన్ వచ్చినప్పుడు ఐ థాట్ ఎందుకు ఎప్పటి వరకు వెయిట్ చేయడం, ఇప్పుడే వేసుకుందాం అని చెప్పి నైట్ సూట్స్ అందరం ఆల్ గర్ల్స్ వేసుకున్నాము. అండ్ ఐ స్టిల్ రిమెంబర్ దట్ మూమెంట్. ఇట్ వాస్ వెరీ వెరీ స్పెషల్ ఫర్ మీ బికాస్ ఐ లవ్ గివింగ్ టు పీపుల్. అండ్ నేను అక్కడ 105 డేస్ జర్నీ కోసం వెళ్ళి ఐ లవ్ షేరింగ్ థింగ్స్. సో ఐ గేవ్ ఇట్ టు ఎవ్రీ వన్ అండ్ మేమందరం కోఆర్డినేటెడ్ వేసుకున్నప్పుడు ఐ ఫెల్ట్ రియలీ గుడ్ అండ్ ఇట్ వాజ్ రియలీ రియలీ క్యూట్. అది ఫుల్ ఎపిసోడ్లో టెలికాస్ట్ అయింది బట్ అన్సీన్లో ఎక్కువ చూపించారంట. అండ్ మై ఫ్యామిలీ వాజ్ సో హ్యాపీ లుకింగ్ అట్ ఆల్ ది నైట్ సూట్స్. అయితే ఈ బాస్కెట్స్ మినీసోలో కొన్నాను. యూ కెన్ యూజ్ ఎనీ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బాస్కెట్. వాటిలో మా వైట్ టీషర్ట్స్ అని ఇట్లా సెగ్రిగేట్ చేశాను, అంటే బెస్ట్ వైట్ టీషర్ట్స్ అని వాటిని ఇక్కడ. దీస్ ఆర్ మల్టీ కలర్స్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్లెయిన్ టీషర్ట్స్. దీస్ ఆర్ బ్లాక్స్ అండ్ ప్లెయిన్ కలర్స్. ఒకటే ప్యాటర్న్ ఉన్న ప్లెయిన్ కలర్స్ అన్ని ఒక సైడ్ పెట్ట, సో దట్ నాకు ఇంపార్టెంట్ అన్నది ఇక్కడ కనిపిస్తాయి కదా బ్లాక్స్లో పెట్టేసుకుంటే. సో ఇవి ఇక్కడ ఇలా వచ్చేసి దిస్ ఫీల్స్ సో గుడ్. అంటే ఐ ఫీల్ సో రిలీవ్డ్. అంటే నా నైట్ వేర్ అన్నీ సార్టెడ్ ఉన్నాయి, నాకు ఇప్పుడు ఏం కావాలంటే అవి తీసుకోవచ్చు. లెట్స్ గో టు ది అనదర్ సెక్షన్. సో ఈ కబోర్డ్ ఏంటంటే దీంట్లో ఇలా షెల్ఫ్స్ ఉండేవన్నమాట. యూ కెన్ సీ ద మార్క్స్. సో ఇవి తీపిచ్చేసాను ఎందుకంటే మరీ కంజెస్టెడ్ ఇంత షెల్ఫ్స్లో ఏం పెడతాము. ఇన్ని రోజులు నేను చుడీదర్స్ అట్లా ర్యాండమ్గా పెట్టేదాన్ని. సో ఐ థాట్ దీస్ ఆర్ నాట్ యూస్ఫుల్. సో అవి తీపిచ్చేసి రాడ్స్ వేయించుకున్నాం సో దట్ ఐ కెన్ ప్లేస్ మై మోస్ట్ ఇంపార్టెంట్ అండ్ నా మోస్ట్ ఫేవరెట్ లాంగ్ గౌన్స్ అండ్ సూట్స్ అండ్ ఓవర్ జాకెట్స్ అవన్నీ. సో ఐఎమ్ గోనా ప్లేస్ దెమ్ హియర్. బాక్సెస్ కొన్నాను, అవి మినీసోలో కొన్నాను అనమాట. మార్వెల్ సేల్ ఉన్నప్పుడు ఐ గాట్ ఇట్ ఫర్ లైక్ 40% ఆఫ్. ఐ 500 ఈచ్ పడింది అనుకుంటా. అండ్ ఇక్కడ విజిబుల్ ఉంటాయి, నేను ఏం కావాలి ఏమైనా వేసుకోవాలంటే కొన్ని కొన్ని కనిపిస్తాయి కాబట్టి ఐ కెన్ యూస్ దెమ్. కంప్లీట్ కాంట్రాస్ట్ వీటికి నా శారీ బ్లౌజెస్ అన్ని దీంట్లో ప్లేస్ చేశాను అనమాట. ఇవి ర్యాండమ్గా ఇలా పడేశాను, లేటర్ ఐల్లో ఆర్గనైజ్ దెమ్ ప్రాపర్లీ. సో ఈ బాక్సెస్ ఆర్ మస్ట్ బై. అంటే మీ దగ్గర ఎక్కువ స్పేస్ లేకపోయినా లైక్ ఇఫ్ యూ వాంట్ టు ఆర్గనైజ్ యువర్ క్లాజెట్ ప్రాపర్లీ దీస్ ఆర్ ద బెస్ట్. యా, ఆఫ్టర్ 2 డేస్ ఆఫ్ హార్డ్ వర్క్ మొత్తం క్లాజెట్ అంతా ఇంత కూడా స్పేస్ లేకుండా సర్దాను. కొంచెం ఒక కార్నర్ ఉంచుకున్నా బికాస్ తర్వాత ఏమైనా కొన్నా సర్దాలి కాబట్టి. సో ఇట్స్ ఆల్ రెడీ అండ్ యూ గైస్ వాంట్ టు సీ యువర్ క్లాజెట్ టూ. I am excited to show you all. Let's go and get ready. Yes! I'm all ready to show you guys my closet tour. ఇంత కష్టపడి ఇంత చేసుకున్న తర్వాత మీకు క్లియర్గా చూపించకపోతే నాకు హ్యాపీనెస్ ఉండదు. సో ఇది నా నేను ఫస్ట్ చూపించాలనుకుంటున్న క్లాజెట్. దీంట్లో ఇది సర్దినప్పుడు చూసారు కదా, ఐ హ్యావ్ ఆల్ టాప్స్ అండ్ షర్ట్స్ లాగా ఇవంతా అంటే పార్టీ వేర్ అన్ని మిక్స్ చేసి పెట్టాను. బట్ క్యాజువల్ టాప్స్, డెనిమ్ షర్ట్స్ హ్యావ్ ఎవ్రీథింగ్. కింద ఐ గాట్ డెనిమ్స్ ఉన్నాయి ఇక్కడ. నాకు ఫేవరెట్ అయిన డెనిమ్స్ మాత్రం ఉంచుకున్నాను, మిగతా అన్ని తీసేసాను. అండ్ తర్వాత ఐ హ్యావ్ ప్లాజోస్ అండ్ ఐ హ్యావ్ స్కర్ట్స్, కొన్ని స్కర్ట్స్ ప్లాజోస్ పెట్టుకున్నా. ఇది ఒక క్లాజెట్ అండ్ హియర్ ఐ హ్యావ్ మై ఫుట్ వేర్. చాలా తక్కువ మాత్రం ఇక్కడ పెట్టాను, లైక్ ఐ హ్యావ్ మై బూట్స్ అండ్ దీస్ ఆర్ మై సిండ్రెల్లా.
అంటే నాకు గ్లాస్ శాండిల్స్ సిండ్రెల్లా మూవీ చూసినప్పటి నుంచి గ్లాస్ శాండిల్స్ చాలా ఇష్టం. ఇవి నాకు జారాలో దొరికినాయి. సో దీస్ ఆర్ ద ఓన్లీ కాస్ట్లీయెస్ట్ శాండిల్స్ ఐ థింక్. నాకు చెప్పుల మీద అంత డబ్బులు కష్టపడడం అంత ఆశ లేదు. సో ఇవి నాకు బాగా నచ్చినాయి అండ్ దట్స్ వై ఐ గాట్ ఇట్. అండ్ మిగతా అన్ని ర్యాండమ్ శాండిల్స్. దీస్ ఆర్ మై ఫోన్ కేబుల్స్, అవన్నీ ఇట్లా సేఫ్గా పెట్టుకున్నాను. అండ్ పవర్ బ్యాంక్ అండ్ ఆల్ దాట్, హ్యాట్స్, గ్లవ్స్ అండ్ ఎవ్రీథింగ్. అండ్ దిస్ బాక్స్ డజంట్ హ్యావ్ ఎనీథింగ్. అండ్ దిస్ ఇస్ మై ఫస్ట్ మేకప్ బాక్స్. అది యాక్చువల్లీ బ్లాక్ కలర్, కానీ నేను గోల్డ్ స్ప్రే పెయింట్ తోటి స్ప్రే చేసుకున్నా. దీంట్లో ర్యాండమ్ స్టఫ్ పెట్టుకుంటాను, అంత ఎక్కువ ఏమి ఉండవు దాంట్లో. ఓకే, దిస్ ఈజ్ వెరీ వెరీ స్పెషల్. నాకు గౌన్స్ అన్నా లైక్ క్యాషువల్ ఫ్రాక్స్ అన్నా చాలా ఇష్టం. అండ్ పార్టీ వేర్ అవుట్ఫిట్స్, ఇది వరకు నేను పార్టీస్కి ఎక్కువ వెళ్ళేదాన్ని. లైక్ అంటే నా కజిన్స్వి బర్త్డే పార్టీస్ ఉన్నా ఏమన్నా, బట్ ఐ లవ్ టు డ్రెస్ అప్ అండ్ దీస్ ఆర్ మై అవుట్ఫిట్స్. ఐ వోర్ దిస్ కొన్ని బిగ్ బాస్లో కూడా వేసుకున్నాను, బట్ ఐ డోంట్ థింక్ ఐ కెన్ యూనో అంత. ఇక్కడ బిగ్ బాస్లో మోడర్న్ అవుట్ఫిట్స్ అంత ఏం వేసుకోలేదు. ఈ మొత్తం యుఎస్లో కొన్నవి మ్యాక్సిమం ఉంటాయి. కొన్ని నేను స్టిచ్ చేపించుకున్నాయి, కొన్ని జారా, కొన్ని ఫరెవర్ 21 అండ్ హెచ్ఎన్ఎం. సో ఇవి ఎక్కువ మోడర్న్ అవుట్ఫిట్స్లో ఉంటాయి. అండ్ నెక్స్ట్ కమింగ్ టు దిస్ పార్ట్, ఇవి ఏంటంటే ఇవి మ్యాక్సిమం లాంగ్ గౌన్స్ కుట్టించుకున్నాయి. ఇది బిగ్ బాస్లో వేసుకున్నా, ఇది బిగ్ బాస్లో వేసుకున్నా. సో ఇవన్నీ జంప్ సూట్స్, ఇవన్నీ లాంగ్ ఫ్రాక్స్, అట్లా ఇవంతా ర్యాండమ్ స్టఫ్. అన్ని గజిబిజిగా ఉన్నవన్నీ అక్కడ పెట్టేశాను. సో ఎప్పుడన్నా అవసరం ఉన్నప్పుడు చూసుకుంటే ఏదైనా కనిపించకపోతే అది ఒక్కటి అట్లా ర్యాండమ్గా పడి ఉంది అన్నమాట. ఓకే, నౌ లెట్స్ మూవ్ టు అదర్ సెక్షన్. ఇది అమ్మాయిలకి మోస్ట్ ఫేవరెట్, నాకు కూడా మోస్ట్ ఫేవరెట్, చీరలు. చీరలు అంటే నాకు చాలా చాలా పిచ్చి. మీరందరూ నన్ను బిగ్ బాస్లో కూడా చీరలు ఎక్కువ కట్టడం చూశారు. దీంట్లో చాలా మాత్రం నా ఫేవరెట్స్ ఉన్నాయి. ఇవి నా పట్టు సారీస్. దీంట్లో నా పెళ్లి చీర ఉంది, ఎంగేజ్మెంట్ సారీ ఉంది, అన్నీ ఇక్కడే ఉన్నాయి. అండ్ ఇవన్నీ బనారస్ అండ్ దీస్ ఆర్ ఉప్పాడా అండ్ అవి కంచిపట్టు ఉప్పాడా బనారస్. ఇవన్నీ ఫ్లోరల్స్, దీస్ ఆర్ మై ఫేవరెట్. వాటన్నిటికన్నా నాకు ఇవి ఫ్లోరల్ సారీస్ అంటే చాలా ఇష్టం. ఫ్లోరల్ కానీ, ప్రింటెడ్ కానీ, డిజిటల్ ప్రింట్, షిఫాన్, నెట్టెడ్, ఇవి నెట్టెడ్ సారీస్ ఇక్కడంతా. యూ కెన్ సీ నెట్టెడ్ సారీస్. అండ్ ఇవి సీక్వెన్స్ వర్క్ అండ్ జార్జెట్ పైన వర్క్ ఉన్న సారీస్ అన్ని. ఇవంతా ట్రెండ్లో లేవు కాబట్టి కింద పెట్టేశాను. అండ్ ఇవి కొన్ని కాటన్ సారీస్, కాటన్ కూడా నాకు చాలా ఇష్టం, వెరీ కంఫర్టబుల్. అండ్ యా, ఇవి నా సారీ కలెక్షన్. అండ్ ఇలా ఫోల్డ్ చేసి పెట్టుకున్నా సో దాట్ నాకు ఈజీగా కనిపించాలి కాబట్టి. ఫోల్డింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ క్లాజెట్లో, ఎందుకంటే ఒక్కొక్కసారి మనకి ఒక్క సారీ కనిపించలేదని మొత్తం అన్నీ తీసేసాం. సో ఫోల్డింగ్ జాగ్రత్తగా చూసుకొని. అండ్ దీంట్లో ఇది నాకు లైక్ ఐ హ్యావ్ మై ప్లెయిన్ సారీస్ అండ్ చుడిదార్ టాప్స్, ఇవన్నీ కుర్తాస్, చుడిదార్ టాప్స్, ఇవన్నీ ఎక్కువ జార్జెట్, కాటను ఇవే ఎక్కువ వాడతాను. కాటన్ టాప్స్ చాలా ఇష్టం, అంటే చుడిదార్స్, కుర్తాస్ వచ్చేసరికి. అండ్ ఈ కింద ఐ హ్యావ్ ర్యాండమ్ ప్లాజోస్, అనార్కలీస్ అండ్ కింద అంతా దుప్పటాస్, పెటికోట్స్. సో ఇదంతా బోరింగ్ స్టఫ్, కానీ ఇవి మాత్రం నేను ఎక్కువ యూజ్ చేస్తాను చుడిదార్స్ అండ్ ఆల్ దాట్. ఓకే, లెట్స్ గో టు ద అదర్ సెక్షన్. సో ఇక్కడ నా చుడిదార్స్ ఉన్నాయి, సారీస్ ఉన్నాయి కదా. ఈ క్లాజెట్లో ఏం పెట్టానంటే నా గౌన్స్, ఇవన్నీ గౌన్స్ పెట్టుకున్నా ఇలా హ్యాంగర్కి తగిలించి. అండ్ ఇది స్కార్ఫ్స్ కోసం 99 స్టోర్ అని చెప్పి ఫోరం మాల్లో ఒకటి ఉంది, అక్కడ దొరికింది ర్యాండమ్గా. సో స్కార్ఫ్స్ నేను ఎక్కువ అంత వాడాను కానీ, బట్ జస్ట్ ఉంటే బెటర్ కదా అని చెప్పి. అండ్ ఐ హ్యావ్ మై ఫేవరెట్ గౌన్స్ అండ్ ఆల్ దాట్. అండ్ తర్వాత ఇవి జాకెట్స్, అంటే సూట్స్ ఉన్నాయి దీంట్లో, జాకెట్స్ ఉన్నాయి, ఓవర్ కోట్స్ ఉన్నాయి. సో ఇవన్నీ ఇది నేను చేపించుకున్నాను, విఎస్ అని వస్తుంది లోగో, విఎస్ అని చెప్పి. దాని తర్వాత దిస్ ఇస్ మై ఫేవరెట్ అన్నింటిలో, ఇది కూడా రాకేష్ అని చెప్పి ఒక డిజైనర్ చేశారు. అండ్ ఐ హ్యావ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ జాకెట్స్. ఇది బిగ్ బాస్లో వేసుకున్నా, మీకు బాగా గుర్తుండుంటుంది. ఇది ఎప్పుడు వేసుకున్నాను అంటే వాళ్ళకి, వరుణ్కి, రాహుల్కి, రవికి, వీళ్ళందరికీ సీక్రెట్ టాస్క్ ఇచ్చినప్పుడు నా మీద ఫోమ్ కొట్టి, కాఫీ వేశారు కదా, ఫోమ్ కొట్టినప్పుడు ఈ జాకెట్ వేసుకున్నా అనమాట. ఇది చెప్పాను కదా నా దగ్గర అన్ని టైప్స్ ఆఫ్ అవుట్ఫిట్స్ ఉన్నాయని చెప్పి. ఇది నేను యుఎస్లో ప్రైమార్క్ అని ఒక స్టోర్ ఉంటుంది, ఆ స్టోర్లో $5 అంటే 350 రూపాయలకి కొన్నా.
జాకెట్ అతి తక్కువ జాకెట్ ఎవరైనా నమ్ముతారా సేల్ సేల్లో అలా కొంటాను అన్నమాట సో అందుకనే ఎక్కువ బట్టలు ఉంటాయి నా దగ్గర అండ్ యా దట్స్ ఇట్ కమింగ్ హియర్ అండ్ ఐ హ్యావ్ మై క్రాప్ టాప్స్ అండ్ డెనిమ్ షార్ట్స్ ఇవన్నీ ఉన్నాయి సో ఇవన్నీ ఇలా పెట్టేశాను బికాస్ నాకు ఎక్కువ అంత అవసరం ఉండదు ఇక్కడ బట్ యుఎస్ వెళ్ళినప్పుడు అయ్యో యూజ్ అవుతాయని అందుకనే బాక్స్లో స్టోర్ చేసి పెట్టా అండ్ ఇక్కడ నా స్వెటర్స్ ఉన్నాయి వింటర్ రెయినీలో నాకు ఎక్కువ చలి పడదు అనమాట సో అందుకని స్వెటర్స్ అన్నీ ఎక్కువ ఉంటాయి నా దగ్గర స్వెటర్స్ ట్రస్ట్ మీ ఈ బాక్సెస్ అయితే మోస్ట్ కంఫర్టబుల్ ఆర్గనైజ్ చేసుకోవడానికి టైం లేనప్పుడు యూ కెన్ బై దీస్ కైండ్ ఆఫ్ బాక్సెస్ అండ్ స్టోర్ ఎవ్రీథింగ్ మీకు కావాల్సినప్పుడు తీసుకోవచ్చు అవసరం లేనప్పుడు క్లోజ్ చేసి పెట్టేసుకోవచ్చు అండ్ దీంట్లో నా లెగిన్స్ అండ్ ప్లాజోస్ ఉన్నాయి దీస్ ఆర్ మై సారీ బ్లౌజెస్ ర్యాండమ్గా అలా పెట్టేశాను సో దట్ నేను యాక్చువల్గా సారీ మీదకి ఆ చీర మీద బ్లౌజే కుట్టించాను నా దగ్గర అన్ని ప్లెయిన్ కలర్స్ బ్లౌజెస్ ఉన్నాయి సో దట్ నాకు ఫ్లోరల్ మీద కాంట్రాస్ట్ కలర్ బ్లౌజెస్ వేసుకోవడం ఇష్టం సో అందుకని చెప్పి బ్లౌజెస్ ఎక్కువ ఉంటాయి నా దగ్గర ఇది ఈ క్లాజెట్లో ఏమున్నాయంటే నా లెగ్గింగ్స్ అంటే నేను జిమ్ వేర్ అన్నీ ఇట్లా పెట్టేసుకున్నాను ఇవి ఏంటంటే మిస్ప్లేస్ అయిపోతూ ఉంటాయి అందుకని చెప్పి నేను హ్యాంగర్స్కి తగిలించుకుంటే బెటర్ ఈజీగా యాక్సెసిబుల్ ఉంటుందని అండ్ ఇవన్నీ నా నైట్ సూట్స్ ఉన్నాయి లాంగ్ టీషర్ట్స్ ఉన్నాయి అండ్ ఐ హ్యావ్ క్రాప్ టాప్స్ హియర్ వీ హ్యావ్ మల్టీ కలర్ టీషర్ట్స్ అన్నీ ప్లెయిన్స్ అనమాట ప్లెయిన్ మల్టీ కలర్స్ ఇవి బ్లాక్స్ బ్లాక్స్లో కొన్ని నా ఫేవరెట్ కలర్స్ టీషర్ట్స్ పెట్టుకున్నా సో దట్ నాకు ఎప్పుడు గుర్తుండేలాగా అండ్ ఇవన్నీ వైట్ టీషర్ట్స్ దీస్ ఆర్ మై స్పెగెటీస్ హాట్ షార్ట్స్ అండ్ ఎవ్రీథింగ్ అండ్ ఇవి నా బ్రాస్ అండ్ ఎవ్రీథింగ్ ఇవి మూడు సెట్స్ కొనుక్కున్నాను అండ్ ఈ కార్నర్ వచ్చి నా జిమ్ బ్రాస్ అవన్నీ ఉన్నాయి అండ్ నాప్కిన్స్ అవి ఇది నా వాష్రూమ్కి ఆపోజిట్ క్లాజెట్ కాబట్టి ఇక్కడ ఇవన్నీ పెట్టేసుకున్నాను సో అదనమాట నా క్లాజెట్ డోర్ బిఫోర్ ఎండింగ్ దిస్ వీడియో ఐ వాంట్ టు షేర్ వన్ బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్ చిన్నప్పుడు నా దగ్గర ఈరోజు ఇన్ని బట్టలు ఉన్నాయి ఇవి ఉన్నాయి అవి ఉన్నాయి అని చెప్పి నాకు ఎప్పుడు ఆ ఫీలింగ్ ఉండదు ఎందుకంటే నేను చాలా కింద నుంచి ఇక్కడ వరకు వచ్చాను ఇది ఏదో నేను సక్సెస్ అయిపోయానని చెప్పట్లేదు ద స్టిల్ లైఫ్ గోస్ ఆన్ ఎవ్రీ డే యాజ్ అ న్యూ ఛాలెంజ్ చిన్నప్పుడు నేను ఫస్ట్ సీరియల్ చేసినప్పుడు ఆ సీరియల్లో నాకు ఒక బర్త్డే సీన్ ఉండే అనమాట ఆ బర్త్డే సీన్ రేపు షూటింగ్ అని చెప్పి మా మమ్మీకి చెప్పారు ఆ బర్త్డే సీన్కి అమ్మాయికి మంచి డ్రెస్ తీసుకురండి మంచి డ్రెస్ వేసుకురండి అంటే అప్పుడు నా దగ్గర బట్టలు లేవు లైక్ మా అమ్మకి ఏం చేయాలో అర్థం కాలేదు డబ్బులు లేవు సో తన సారీ తనకున్న కొన్ని పట్టు సారీస్లో ఒకసారి తీసుకెళ్ళి టైలర్ దగ్గరికి వెళ్ళి నైట్ అంతా కూర్చుని కుట్టిపించుకుని మా మమ్మీ ఉక్స్ లేసి దానికి నెక్స్ట్ డే మార్నింగ్ 5 o'clock షూట్కి వెళ్ళాము ఐ స్టిల్ రిమెంబర్ దట్ సీన్ అంటే నాకు ఇప్పటికీ అది అలా గుర్తుండిపోయింది సో నాకు ఎంత వచ్చినా ఏమొచ్చినా సరే ఐ నెవర్ ఫర్గెట్ మై గ్రౌండ్ అంటే నేను ఎక్కడి నుంచి వచ్చాను ఏంటి అనేది ఎప్పటికీ మర్చిపోకూడదు నేనే కాదు ఎవరు మర్చిపోకూడదు నేను ఏ స్టేజ్కి వెళ్ళినా సరే ఐ విల్ రిమెంబర్ దట్ డే ఇన్ మై లైఫ్ అండ్ కష్టపడిన వాళ్ళకి కంపల్సరీ ఫలితం అనేది దక్కుతుంది దక్కాలి అండ్ నెవర్ స్టాప్ డ్రీమింగ్ గైస్ అంటే ఐ కెప్ డ్రీమింగ్ ఎవ్రీ డే నేను రేపు ఏం చేయాలి ఇంకెంత కష్టపడాలి ఈరోజు ఇక్కడ వరకు వచ్చానంటే దట్స్ ఆల్ బికాస్ because I didn't stop డ్రీమింగ్ ఎప్పుడు ఏదో ఒకటి చేస్తూ ఉండాలి లైఫ్లో లైఫ్ ఇస్ వెరీ షార్ట్ గైస్ ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చినట్టయితే మీరు ఫస్ట్ టైం నా ఛానల్లో ఉన్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లాట్స్ ఆఫ్ లవ్ యువర్ వెతిక సైనింగ్ ఆఫ్ బాయ్ సీ యూ నెక్స్ట్ ఫ్రైడే లైక్ అ క్వీన్ ఇట్స్ అ గోల్డెన్ గోల్